యువత మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. నేను ఒక 5 సంవత్సరాలు పనిచేస్తానేమో మన నేల కోసం. 2047కి మిమ్మల్ని మీలో నుంచి ఇక్కడున్న ఆడపడ యువతుల్లో నుంచి సరి కొత్త తరం యువతుల్లో నుంచి యువతీ యువకుల్లో నుంచి బలమైన నాయకత్వం రావాలని కోరుకునేవాడిని నేను. జనసేనకి చాలా మంది నాయకులు అండగా ఉంటామని వస్తా ఉంటే కూడా పెద్దవాళ్ళు సీనియర్లు నాకు తీసుకోవడానికి చాలా భయం, వీళ్ళు నిలబడతారా లేదా. మీరందరూ చాలా ప్రేమతో వస్తారు నా దగ్గరికి, మీ ప్రేమను ఎవరన్నా మిస్యూజ్ చేస్తారేమో, దుర్వినియోగం చేస్తారేమో, మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారని భయంతో నేను ఒకటే చెప్తాను సార్, నేను మీరు వస్తే సంతోషిస్తాను. మనోహర్ గారు లాగా వచ్చారు, మనోహర్ గారు ఒక రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా ఉండి 2016 నుంచి ఆయన నాతో మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, ఏళ్ళు వచ్చినా ఒక సంవత్సరం సమయం ఇవ్వండి, ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయాణం నాకు చాలా బాగుంది కానీ నాకు కొంచెం సమయం కావాలి ప్రిపేర్ అవ్వడానికి. నేను మీరు ఓడిపోయిన 2018 ఎన్నికలు మీ వెన్నంటి నిలబట్టడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఆ రోజున వచ్చిన రోజు నేను మీ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఓటమికి సంసిద్ధుడై వచ్చాడు మా మనోహర్ గారు. అలాంటి నాయకుల కోసం ఎదురు చూస్తున్నాను జనసేన. వేరే పార్టీలో నాయకులు కూడా మీ ఆకాంక్షల కోసం, మీ ఆశయాల కోసం జనసేనలోకి వస్తే మనస్ఫూర్తిగా నేను గుండెలకు హత్తుకుని మరి తీసుకుంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఇండియన్ హిస్టరీలో 1907లో బెంగాల్ ఒక రాష్ట్రంగా ఉన్న బెంగాల్ రాష్ట్రంగా విడదీశారు. మన తెలంగాణని ఆంధ్ర విడదీసినట్టుగా 2007లో లార్డ్ కర్జన్ విడదీస్తే దేశం మొత్తం దేశంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి అందరూ నాయకులు సు పటేల్ నెహ్రూ అందరూ ఏకమయ్యి బెంగాల్ డివిజన్ 5 సంవత్సరాల తర్వాత తిరిగి వెనక్కి తీసుకునేలా చేశారు. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, ఏ ప్రస్తావనకు వచ్చిందంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఒక రాష్ట్ర విభజన జరుగుతుంటేనే బ్రిటిష్ టైంలో మీరు అందరూ జాతీయ స్థాయిలో నాయకులందరూ వచ్చి ఇంత అడ్డుపడ్డారు కదా, విభజన ఎదుర్కొన్నారు రాష్ట్ర విభజనని, అలాంటిది భారతదేశం రెండు దేశాలుగా విడిపోతుంటే పాకిస్తాన్ ఇండియాగా మీరు ఎందుకు ఇంత గోల చేయలేదు, ఎందుకు నిలబడలేదంటే ఆయన అన్న మాట, మాకు వయసు వచ్చేసింది, మేము కొత్త తరం నాయకుల్ని తయారు చేయలేకపోయామని. అందుకని ఆ అనుభవే నన్ను 2047కి మీలో నుంచి మెరికిల్ లాంటి యువతి యువకుల్లో నుంచి బలమైన నాయకత్వం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకునే నాయకత్వం జనసేన తీసుకురావాలని నేను ఒక ఆశయంగా ఒక కంకణంగా ఒప్పిస్తున్నాను. మనందరినీ కులాలుగా విడగొట్టి యువతని కానీ సమాజాన్ని కానీ చీల్ చేస్తా ఉన్నారు. రాజకీయం తాలూకు ముఖ్య కర్తవ్యమే, మనలో ఉన్న సమగ్రతని ఏకాకి చేయటమే రాజకీయం తాలూకు కర్తవ్యం. జగన్ దాంట్లో చాలా చాలా బలంగా చేస్తా ఉన్నారు, దానికి విరుగుడు జనసేన ఉందనుకోండి అలాంటి జరగనివ్వకుండా. మన ప్రధానమంత్రి గారికి ఒక సభలో వెళ్ళినప్పుడు ఎన్డీఏ మీటింగ్లో చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. మేమంతా యువతీ యువకులం, ఈ దేశ నిండు స్వప్నాలం, కలల ఖనిజాలే మా గొంతు, ఈ దేశపు సమగ్ర సంకల్పం అనేది శేషేంద్ర గారు చెప్పినట్టుగా నాకు మీ భవిష్యత్తు కోసమే, నా మొత్తం మీ భవిష్యత్తు కోసమే జనసేన ఉంది, గుర్తుపెట్టుకోండి. నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను లేను ఇక్కడ, నా బిడ్డల భవిష్యత్తు కోసం నిజంగా నేను ఆలోచించను. మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం. ముగింపు వాక్యాలుగా, మార్పే కావాలని కోరుకుంటే, మీకు ఇంత జ్ఞానం ఉంది నేను చెప్పక్కర్లేదు, మీరు ప్రతి కష్టాలను చూస్తూ ఉన్నారు, ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, 2 ప్రైవేట్ ఆస్తులు, ఒక ఇల్లు ఇంకొకరికి అమ్మాలనుకుని క్రయావిక్రయాలు జరిగినప్పుడు దాని ఒరిజినల్ పేపర్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంట, మీకు చిన్న సర్టిఫికేట్ ఇస్తారంట, డిజిటల్ సర్టిఫికేట్ అసలు ప్రభుత్వాల దగ్గర ఉంటాయంట. వాళ్ళు ఆలోచన చూడండి, రేపు పొద్దున మీ ఆస్తి కావాలంటే స్థానికంగా విలేజ్ సెక్రటరీలో ఉన్న వ్యక్తులు కూడా, చిన్నపాటి ఎమ్మెల్యే వార్డు మెంబర్ కూడా, వైసీపీ వార్డు మెంబర్ కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ గురి చేయొచ్చు. అంటే అంత దారుణంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు. మన ఆస్తి పేపర్లు, మన స్టాంప్ పేపర్లు మన దగ్గర ఉండాలి కానీ ప్రభుత్వం దగ్గర ఉండటం ఏంటి? అందుకని దీన్ని ఇట్లాంటి చాలా తప్పుడు ఆలోచనలు, దురాలోచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి 217 జీవో పట్టుకొచ్చారు,
దాని నేను అడ్డగోలుగా చించేశాను నేను ఆ రోజున నరసపురంలో. అంటే ఇంత దారుణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకని భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీని రానివ్వకుండా చేయడమే మన ప్రధాన కర్తవ్యం. మీకు తెలుసు ఏం చేయగలం మనం ఎంత ఉంది అంటే, తప్పు జరుగుతుందని తెలుసు మీకు. మీరు ఒకసారి అందరూ ఒక అవగాహనతో సంత్ కబీర్ చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. విత్తులో నూనె ఉన్నట్టుగా, శకుముఖి రాళ్ళలో నిప్పు ఉన్నట్టుగా, నీలోనే దేవుడు ఉన్నాడని నువ్వు నీలోనే దేవుడు ఉన్నా నువ్వు గ్రహించి నువ్వు మేల్కొంటే మేల్కో, లేదంటే అది నీ చాయిస్ అని చెప్పి సంత్ కబీర్ దాస్ చెప్పింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. ఇంకా జగన్ నా కులం నా పార్టీ అని మీరు కనుక నిర్ణయించుకుంటే అది మీ చాయిస్. అది అలా కాకుండా జనసేన తెలుగుదేశంకి మీరు అండగా ఉంటామని మీరు కనుక మనస్ఫూర్తిగా నమ్మితే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం ఆ బాధ్యతని మాకు అప్పచెప్తున్నట్లయితే నేను మీకు మాటిస్తున్నాను. తప్పు జరిగితే నేను తిరిగి గొడవ పెట్టుకునే వ్యక్తిని మీకు అది కూడా మాటిస్తున్నాను. తప్పు జరగనివ్వని సార్, పని చేయిస్తాం పని చేద్దాం. ముఖ్యమంత్రి స్థానమే కనుక వస్తే సంతోషంగా స్వీకరిస్తాం, కానీ బాధ్యత ప్రథమ కర్తవ్యం మీ భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, ఆడబిడ్డల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు, వచ్చే తరం భవిష్యత్తు, మన ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, అలాగే మనకి 900 కిలోమీటర్ల పైచిలుకుని మన తీర ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ కులాలు అయితే వెనకబడి ఉన్నాయో, వడ్డెర కులాలు కానీ, రెల్లి కులాలు కానీ, ఎస్సీ ఎస్టీ కులాలు కానీ, అలాగే అన్ని కులాలు ఆర్థికంగా వెనకబడ్డ కాపు కులాలు కానీ, అలాగే మిగతా అన్ని కుల అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో, శూద్ర అగ్ర కులాలు, వీటన్నిటికి కూడా నేను కులాన్ని వెనకపాడుతున్నాను గుర్తించి ముందుకు తీసుకెళ్లేవాడిని తప్ప నేను కులాన్ని నా కోసం నేను వాడుకునే వ్యక్తిని కాదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ 4వ విడత వారాహ విజయయాత్రకి మనస్ఫూర్తిగా మీరందరూ వచ్చి మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగింపు వాక్యాలుగా, బిఫోర్ యు సే హలో ఏపీ బై బై వైసీపీ చెప్పే ముందు రాజకీయంలో పట్టు విడుపు ఉండదు. జగన్ వాళ్ళ నాన్నగారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకు కూడా పట్టు విడుపు ఉన్న రాజకీయ నాయకుడు. జగన్కి పట్టు విడుపు లేదు. ఒకసారి వైసీపీ నాయకులందరికీ ఇంకోసారి మీకు జాగ్రత్త చెప్పు, మీకు చిన్న సూచనే, మా వాడు చాలా బలవంతుడు మొండివాడు అనుకుంటే ఒకటి చెప్తున్నా. ఒకసారి మనం వీడియోలు చూస్తున్న యూట్యూబ్ వీడియోస్లో సింహం బోన్లకు ఒక పిచ్చోడు దూకేస్తాడు, అది ధైర్యం కాదమ్మా, అది పిచ్చది, అది తెగింపు కాదు, దాన్ని మతిమాలిన తనం అంటాం.